హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీద బాస్కాను. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఫస్ట్ అయితే ఒక వీడియో తీశాను, రెండు వీడియోలు తీశాను, పార్ట్ వన్ పార్ట్ టూ. అయితే వచ్చేసి నాలుగు బర్లు నేను చెప్పాను కదా, రెండు అయితే బర్లు అయితే అమ్మేసిన అనమాట. ఇక్కడ రెండు ఆవులు అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా రెండు బర్లునే అనమాట ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫస్ట్ అయితే నాలుగు బర్లు ఉన్నాయి కదా చెప్పేసి, నాలుగు బర్లు అయితే ఒక రెండు బర్లు అయితే తీసేసారు అనమాట. ఎందుకంటే అవి చెప్పాలంటే ఇక మాటలు చెప్పలేము, చూపిస్తాను. ఇక్కడ అయితే ప్రజెంట్ అయితే చూడండి, ఇక్కడ అయితే రెండే రెండు బర్లు ఉన్నాయి. ఫస్ట్ అయితే నాలుగు బర్లు ఉన్నాయి కదా, ఎందుకు ఇప్పుడు రెండు బర్లు లేవంటే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఏంటంటే బర్లు అయితే మొన్న రీసెంట్గా అయితే రెండు బర్లు అయితే అమ్మింది. ఎందుకు అమ్మినంటే ఇక్కడ రెండు ఆవులు అయితే ఇచ్చారు కదా, ఎందుకు అమ్మినంటే అది వచ్చేసి పాలు అయితే తక్కువ అంటే ఇన్నాక గత ఒక ఎన్ని నెలలు పాలు ఇస్తాయి అంటే కనీసం ఒక ఇన్నాక ఆరు ఏడు నెలలు పాలు అయితే మంచిగా ఇస్తాయి, కాకపోతే తర్వాత చిన్న చిన్నగా అయిపోతుంది, ఎందుకంటే తక్కువ తక్కువ అయిపోతాయి. అందుకోసం ఫ్రెండ్స్ నేను సడన్గా వచ్చేసిన బైక్ పైన ఏదో నార్మల్గా చూసేద్దామని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ కుటుంబం కదా, ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఆవులు బర్రెలు అనమాట. వచ్చేసి నేను సడన్గా వచ్చేసిన, ఏందబ్బ ఆవులు ఇలా ఉన్నాయి ఎవరు అని చెప్పేసి నేను వెతికి అతను అడిగితే రెండు బర్రెలు అమ్మి రెండు ఆవులు వచ్చినా అని చెప్పేసి అన్నాడు. ఒక్కరు అంటే రెండు బర్రెలు అమ్మితే లక్ష రూపాయలు వచ్చినా అంటే నేను నమ్మలేను నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే బర్రెల రేట్ ఎక్కువ ఉంటుంది కదా, బర్రెల రేట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకు ఇంత తక్కువ వచ్చింది బర్రెలకి లక్ష రూపాయలు రావడం ఏంది అని చెప్పేసి నేను నమ్మలేను. ఇప్పుడు ఇవి ఇక్కడ రెండే బర్రెలు ఆడని మీకు అనిపిస్తున్నాయి కదా, ఇది ఒక ల్యాగ్ ఉంది ఇక్కడ వచ్చేసి, ఒకటే ఆవుది ఒక ల్యాగ్ ఉంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మన బర్రెలు ఎందుకు అమ్మినంటే వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఆ బర్రెలు అయితే ఐదు నెలలు బాగానే పాలిచ్చినట, తర్వాత ఏమైందంటే ఇక్కడ అయితే ప్రజెంట్ అయితే అవి పాలు ఇవ్వడం అయితే కొంచెం తగ్గడం అయితే స్టార్ట్ అయినాయి అంట. ఎందుకంటే ఇక అందుకోసం తగ్గడం స్టార్ట్ అయింది, ఎందుకంటే అది తర్వాత కట్టించారు ప్రజెంట్, అందుకే కట్టట్లేమంట, అందుకోసము ఇక బర్రెలు అయితే అమ్మడం జరిగింది ఫ్రెండ్స్. ఆవులు బర్రెలు ఇక్కడ బాగా వాటర్ తాగాలంటే ఇది గడ్డ వేస్తారనమాట ఫ్రెండ్స్. ఈ గడ్డ వేస్తే వాటర్ తాగుతాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది వరి చేను పెడతాం కదా, వరి పంట మనం బియ్యం కావాలంటే అది బియ్యం కావాలంటే వరి పంట పెడతాం కదా, ఆ వరి పంటకు వెళ్ళి గడ్డ వస్తాయి అనమాట. ఇది అయితే ఇప్పుడు బర్రెలకి ఆవులకి వేసి ఇప్పుడు ఇవి తిన్న వెంటనే వాటర్ తాగుతాయి అనమాట. ఎందుకంటే పచ్చిసొప్పు వేస్తాయి కదా, అవి ఓన్లీ పాలు ఇవ్వడానికి బాగా దొడ్డు కావడానికి అది ఉపయోగిస్తారు. ఇదేంది గడ్డ అయితే ఓన్లీ వాటర్ తాగడానికి గడ్డ వేస్తారు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మహారాష్ట్ర ఆవులు అనమాట. వచ్చేసి ఇక్కడ మనకు ఈ సైడ్లో చాలా పాలు ఇస్తాయి అనమాట, ఎందుకంటే ఇక్కడ పచ్చి చొప్ప ఇక్కడ ఒక ల్యాగ్ ఉందనమాట, ఒకటే ఆవుది ఉంది ఒకటే ల్యాగ్ ఉంది అనమాట. ఎందుకంటే ఇంకో ఆవుది ల్యాగ్ ఎందుకు లేదు అంటే అది అంటే పాలు ఇవ్వట్లేదు, ల్యాగ్ పాలు ఇవ్వట్లేదు, ఎందుకంటే ఊకకి తన్నడము స్టార్ట్ అయింది దానికి. ఎందుకు దాని సొంతం ల్యాగ్ దానికి పాలు ఎందుకు ఇవ్వట్లేదు అని అసలు నేనేం అర్థం అవ్వట్లేదు. వాళ్ళు చెప్తారు మన రీసెంట్గా 2000కి ల్యాగ్ అయితే అమ్మేసినంట, ఇదైతే ఒకటే ల్యాగ్ ఉంది ఇక్కడ, ఒకటే అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు కూడా. మళ్ళీ నెక్స్ట్ కట్టడం లేదంట, అందుకోసం బర్రెలు కట్టడం లేదని చెప్పేసి ఆ రెండు బర్రెలు అయితే అమ్మేసిన. అది రిటర్న్ వచ్చేసి అక్కడ ఆవులు కనిపిస్తాయి, ఆ యావ్ వచ్చేసి మహారాష్ట్ర ఆవు అంట. అంటే అన్న నాకు చెప్పడం జరిగింది, నేను ఇక్కడ చెప్పడం జరిగింది అందుకోసము. అదైతే మహారాష్ట్ర ఆవు అంట. వచ్చేసి అది ఏంటంటే ఆ యావులకు ఎంత ఉంటా అది తెలుసు ఆ ఫ్రెండ్స్, ఒక్కొక్కటి లక్ష రూపాయలు అంట. ఆ బర్రెలకు అంత రాలా ఉంటావు అంటే రెండు బర్రెలంతా ఒక ఆవు వచ్చిందంట. అక్కడ ఆవులు చూపించాను కదా రెండు ఆవులు, ఒక రెండు బర్రెలు అంతే ఒక ఆవు వచ్చిందంట. వచ్చేసి ఆ ఆవులు చూశారు కదా 40-40 లీటర్లు ఇస్తాంట, ఇందాక చూశారు కదా ఆవులు ఎలా ఉన్నాయో 40-40 లీటర్లు ఇస్తాంట. ఏంటంటే ఒకటి ఒక రోజు 20 లీటర్లు ఇస్తాంట, అంటే ఆ రెండు ఆవులు కలిసి ఒక 40 లీటర్లు ఇస్తాంట ఒక రోజుకి. నేను నమ్మలేను నిజం చెప్పాలంటే, నేను నమ్మలేదు మీరు కూడా నమ్మరు ఇప్పుడు ప్రజెంట్ అయితే. నిజం చెప్పాలంటే ఆవు చూడండి, అక్కడ ఆవు చూడండి ఎలా ఉందో. చెప్పాలంటే ఫ్రెండ్స్ ఏంటంటే ఆ 40-40 లీటర్లు ఇస్తా అంటే నేను నమ్మలేను నిజం చెప్పాలంటే, మీరు కూడా నమ్మరు ఫ్రెండ్స్. ఎందుకంటే అది వచ్చేసి అక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చినాయి కదా ఆవులు అయితే, ఇక్కడ ప్రజెంట్ అయితే మహారాష్ట్ర ఆవులు చాలా పాలిస్తాయి ఇవ్వాలని ఏం లేదు. కానీ కాకపోతే ఏంటంటే దాంట్లో అంటే టైంకి టైంకి గడ్డ వేయాలి, టైంకి టైంకి వాటర్ తాపాలి, టైంకి టైంకి ఇప్పుడు సాయంత్రం పొద్దున అయితే ఇక్కడ దాన పెడతారు, ఆ దాన అయితే టైంకి పెట్టాలి. ఎందుకంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు 40-40 లీటర్లు ఇస్తా అంటే ఒక్క ఆవు 20-20 లీటర్లు ఇస్తుంది ఒక రోజు అని చెప్పేసి చెప్పారంట. కాకపోతే అది ఏంటంటే వచ్చేసి అంటే ఒక రోజుకి 7 లీటర్లు ఇవ్వడం స్టార్ట్ అయిందంట ఒక్క ఆవు అయితే. ఫ్రెండ్స్ ఏంటంటే ఆ ఆవు అయితే 40 లీటర్లు అంటే ఒక్క ఆవు 20-20 లీటర్లు ఇస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందంట. ఇప్పుడు ఆవులు ఎవరు అక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చారు కదా, వాళ్ళు అయితే చెప్పడం జరిగిందంట 20-20 లీటర్లు ఇస్తే ఒక్క ఆవు అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. కాకపోతే అవి వచ్చేసి ఇక్కడ వచ్చేసి 27 లీటర్లు ఇస్తున్నాయంట. ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్న కూడా చెప్పింది నాకైతే, ఇప్పుడు అన్నను మొత్తం కన్నుకొని అన్ని అడిగి చెప్పేసి ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. వచ్చేసి మహారాష్ట్ర ఆవులు కదా, ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే 100,000 రూపాయలు అంట రెండు బర్రెలంతా కావు వచ్చిందంట నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఆవుల రేట్లు ఎక్కువ బర్రెల రేట్లు ఎక్కువ మీరే చెప్పండి, ఒకసారి అయితే మీకు కూడా తెలుస్తుంటుంది కదా, అది మీరు ఒకసారి చెప్పండి. ఏంటంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆవులు అయితే ఒక ఆవు 7-7 లీటర్లు ఇస్తుంట, 7-7 14 లీటర్లు అంటే ఇప్పుడు దాంట్లోకి 7-7 14 అంటే 14 లీటర్లకు ఎన్ని డబ్బులు అవుతున్నాయి అంటే
ఫ్రెండ్స్ ఒక్కరోజుకి 2 ఆవులు వచ్చేసి 28 మిల్లీలీటర్లు అవుతుంది అనమాట. ఒక్క లీటరు ఆవు పాలు అయితే 42 రూపాయలు అనమాట. మొత్తానికి అయితే 1200 ఈ 2 ఆవులకు అయితే ఒక్కరోజు అయితే 1200 అవుతున్నాయి వచ్చేసి. మీరు కూడా లెక్క వేసుకొని నాకు కూడా చెప్పండి నిజం చెప్పాలంటే. ఇక్కడ వచ్చేసి ఈ 2 బర్లు అమ్మడం వల్ల ఒక ఆవు వచ్చిందంట ఫ్రెండ్స్. వచ్చేసి ఇదైతే వాళ్ళు మోసం చేసారంట ఫ్రెండ్స్. వాళ్ళు అయితే మోసం చేయడం జరిగిందంట. ఏంటంటే 10-10 లీటర్ పక్కిస్తుంది ఒక్క పూటకి. అంటే ఒక్క పూట అంటే ఒక అంటే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి, ఒక పొద్దున వింతే 10 లీటర్లు ఇస్తా, సాయంత్రం వింతే 10 లీటర్లు ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి 7-8 లీటర్లు ఇవ్వడం జరిగిందంట. అక్కడ ల్యాగ్ ఉంది, ల్యాగ్ కూడా చూపిస్తాను మీకు. ఒక దానికి అయితే ఒక ల్యాగ్ అయితే అమ్మేసారంట. డైరెక్ట్ బకెట్ కింద పెట్టి పింతే డైరెక్ట్ ఇచ్చేస్తంట. ఈ ఆవులు అయితే అసలు పాలు అయితే ఇయ్యాయి. ఎందుకంటే డైరెక్ట్ కింద పోయి బకెట్ పెడతా, తన్నూరు అంతే అడవి పడాలి మనం. అక్కడ ఆవుంది కదా, దాని కింద పోయి మనము పాలు అయినామనుక ఈ ఆవులు అయ్యి. ఇక్కడ మహారాష్ట్ర అంటే స్లో ఉంటాయి ఫ్రెండ్స్, స్లో ఉంటాయి ఆవులు అయితే, స్లో ఉంటాయి. మనం దాంట్లో ఏం చేసినా మన ఏమైనా స్లో ఉంటాయి ఆవులు అయితే. ఆ స్లో వల్ల మనం ఏం చేయలేకపోతాయి. ఎందుకంటే కింద ఇప్పుడు డైరెక్ట్ పోయి పాలు ఇట్లా కింద బకెట్ పెట్టి పాలు ఇంతోటి ఇప్పుడు ఇస్తాయి. ఇవి మాత్రమే తన్నూరు అంతా చూపచేనలో వాడాలి అట్లుంటాయి. ఫ్రెండ్స్ ఒక ఆవుది అయితే ఇక్కడ అయితే దూడు ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా పచ్చ దూడని అయితే అమ్మేసిరంట. ఇది ప్రజెంట్ అయితే ఇక్కడ ప్రజెంట్ అయితే ఎంత కమ్మినా అన్న పచ్చ దూడ 2000 కమ్మిందంట. వచ్చేసి ఎందుకు కమ్మంటే మనకి తెలియదు కానీ ఇక్కడ ప్రజెంట్ అయితే ఒకటే దూడు ఉంది. ఒక ఆవిది అయితే చెప్పాను కదా డైరెక్ట్ అయితే పాలిస్తా అని చెప్పేసి. ఫ్రెండ్స్ ఈ చొప్ప ఇవ్వడం ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉందని అసలు నేను షాక్ అయిపోయినా. ఎందుకంటే ఇంత పెద్ద చొప్ప ఏందిరా బాబు అని చెప్పేసి నేను పరిచయం అవుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ అన్న అయితే ఇక చూడండి ఎట్లా కొడుతున్నాడు చూడండి, కొట్టి కొట్టి అక్కడ వాడేస్తుండ్రు. అంటే ఇది పెద్ద ఉంది కదా, నరికి నరికి చిన్న చిన్న నరికి అంటే కుత్తి కొడతారు బాబు ఫ్రెండ్స్. అది కుత్తి కోసం ఉపయోగిస్తారు ఈ చొప్ప అయితే. మొత్తానికి అయితే డైరెక్ట్ అయితే వేయరనమాట. కుత్తి అంటే అది మిషన్లో చెప్పాను కదా, ఆ మిషన్లో ఉపయోగిస్తారు. ఆ మిషన్లో కూడా చిన్న చిన్నగా చేస్తుంది ఫ్రెండ్స్. చూస్తారు కదా ఇక్కడ చొప్ప కుట్టడం జరుగుతుంది. అంటే కుట్టడం అంటే నరకడం జరుగుతుంది. ఏంటంటే ఈ చొప్ప వచ్చేసి అంత పెద్ద ఉంది కదా. ఏంటంటే మొక్క కడితే ఒక 4 రోజులలో ఇంత పెద్ద వచ్చేస్తారంట చొప్ప అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రజెంట్ ఎట్లా కొడుతున్నారో, మా సైడ్లో ఎట్లా కొడుతున్నారో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మీ సైడ్లో ఎట్లా కొడుతారో మాకు చెప్పండి. మా సైడ్లో ఎట్లా చొప్ప నరుకుతారో చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కొడుతుండో. నరకనా కొట్టానా కొట్టు చెప్పాడు. ఇక్కడ చూడండి ఎట్లా కొడుతుండో. ఈ విధంగా కొడుతున్నాడు అంటే ఇట్లా నార్మల్ కోస్తే అనమాట, కోస్తే రాదనమాట. ఎందుకంటే చాలా చేతులు మనకి మెత్తగా అయిపోతాయి కోస్తుంటే. అట్లని చెప్పేసి డప్పా డప్పా కొడుతుంటే ఇప్పుడు ఎట్లా వెళ్ళిపోతుంది చూడండి చొప్ప. అంటే కొడవలు కూడా చాలా కొయ్యగా ఉండాలి, లేకపోతే కష్టం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎంత కొడితే అంత లోపలికి వెళ్ళిపోయి అన్ని చొప్పలు తెగుతున్నాయి అనమాట ఈ కొడవలకి. ఇవ తీసుకొని ఇక్కడ వేసేసేయాలి. అది తీసుకొని అక్కడ వెళ్ళి ఆ మిషన్లో పెట్టేస్తే చిన్న చిన్న కుత్తి అనేది తయారైపోతుంది. ఇక్కడ చూడండి ఎట్లా కొడుతారు ఫ్రెండ్స్. ఇది ఇంత పెద్ద కావడం అంటే ఏంటంటే అది ఒక వారం రోజులకి ఈరే వెళ్తారనమాట ఈ చొప్పకైతే. ఇది లేకపోతే ఇంత పెద్ద పెరగదు. మనం పెరగాలంటే ఏదో ఒక తాగుతున్నా కదా పెరిగేది, అట్లానే ఇది కూడా అంతే. అది మన చిన్న చిన్న పిల్లలు పెరగాలంటే బూస్టులు అవి తాగుతారు కదా, దీంట్లో కూడా ఒక బూస్ట్ లాగా అది ఈరే వెళ్తారనమాట. ఈరే వెళ్ళి వాటర్ పడతారు. నెక్స్ట్ వీడియో కూడా ఉంటుంది, ఎందుకంటే ఆవు పాలు ఎన్నిస్తాయి అని చెప్పేసి మొత్తం చూపిస్తే ఆ వీడియోలో మొత్తం. ఇప్పుడు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా 2 ఆవులు కలిసి 2 లక్షలు అనమాట. నెక్స్ట్ అయితే నెక్స్ట్ వీడియోకు ఈ ఆవులు పాలన వచ్చి ఎట్లా వింతురు అని చెప్పేసి మొత్తం చూపిస్తా చూడండి నెక్స్ట్ వీడియోకి అయితే. ఇదైతే ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.